బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. మేము మా ప్రారంభోత్సవానికన్నా ఒక నెల రెండు నెలలకు ముందే ఒక 3-man కమిటీ, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్తో కమిటీ వేశాం. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్తో కమిటీ వేసినప్పుడు వారు విశాఖపట్నం అంతా కూడా వారు పర్యటించి ముఖ్యమంత్రి గారికి ఒక ఆలోచన, విశాఖపట్నం నుంచి వారి పరిపాలన చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఈ నిర్మాణాలు అయితే బాగుంటాయి అనేటువంటిది వారు వ్యక్తపరిచారు. సో సీఎం గారు రేపు ఫ్యూచర్లో అక్కడ ఉండాలనేటువంటి నిర్ణయం, ఒక కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని ఏ రకంగా చేయాలనేటువంటిది ప్రభుత్వం తీసుకునేటువంటి దాంట్లో కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఎలా చేయట్లేదు అనేటువంటి మాట ఆ రోజు నేను మంత్రిగా చెప్పాను. సరే, ఇప్పుడు వారు అధికారంలోకి వచ్చారు. వారు అధికారంలోకి వచ్చిన తర్వాత వారు నిర్ణయం గతంలో ఏదైతే అమరావతి అని చెప్పి మొదటి నుంచి పట్టుకున్నారు, దాని ప్రకారం వెళ్తూ ఉన్నారు. వెళ్ళండి గుడ్. ఇప్పుడు అది మొదటి నుంచి టూరిజం డిపార్ట్మెంట్ పేరిట ఉన్నటువంటి ప్రాజెక్టు. నాకు తెలిసి 1986లోనే ఎన్టీ రామారావు గారు మొదట అక్కడ టూరిజం ప్రాజెక్ట్ నిర్మించేటువంటి కార్యక్రమం. అప్పుడు కూడా కొండలు కొట్టే కదా కట్టాడు ఆయన. అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఏదైనా కొత్త టెక్నాలజీ వాడి చెట్లు కొట్టకుండా ఏదైనా నిర్మాణాలు చేసాడేమో నాకు తెలియదు, కానీ అప్పుడు కూడా చెట్లు గిట్లు కొట్టే అక్కడ టూరిజం ప్రాజెక్ట్ పున్నమయ్య ఏదో ఉండేది అనుకుంటా, హరిత టూరిస్ట్ ప్రాజెక్ట్ ఉండేది, టూరిజం ప్రాజెక్ట్. సో మేమేమంటామంటే, ఇప్పుడు మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు, లేదా విశాఖపట్నానికి ఒక మంచి గవర్నమెంట్ గెస్ట్ హౌస్ ఏముంది చెప్పనండి. ఎవరు వచ్చినా సరే, ముఖ్యమంత్రి గారు వచ్చినా గతంలో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా వచ్చినా వెళ్ళి ఏ ప్రైవేట్ హోటల్స్లోనో లేకపోతే ఎక్కడో ఉండేటువంటి పరిస్థితులు ఉండేవి. సో ఏదున్నా సరే అది గవర్నమెంట్కి సంబంధించింది. ఇప్పటికీ కూడా టిల్ టు డేట్ నాకు తెలిసి వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. దాని మీద ఉన్నటువంటి అన్నీ కూడా టూరిజంకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ పేరిటే ఉన్నాయి. ఏ రకంగా వినియోగించుకోవాలనేటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు నిర్ణయం తీసుకోవాలి. సో దాని ప్రకారం తీసుకోమని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. దీన్ని ఎవరి మీద రుద్ది ఇది పలానా వాళ్ళది అని చెప్పానంటే అర్థం లేదు కదా. సో దాని ప్రకారం వారు అనవసరమైనటువంటి తప్పుడు ప్రచారం చేయొద్దు అనేటువంటిది మా తాలూకా మనవి. ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి ప్రభుత్వానికి ఏ రకంగా ఉపయోగపడాలనేటువంటిది వారు చూసుకోవాలనేటువంటిది మేము కోరుతూ ఉన్నాం. దాని ప్రకారం వారు అడుగులు వేయమని చెప్పి మరి మా రిక్వెస్ట్. ఇప్పుడు ప్రాజెక్టులకి ఎంతెంత ఖర్చు అవుతాయమ్మా? ఒక ప్రాజెక్ట్కి ఒక రకమైనటువంటి ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఇప్పుడు తీసుకొని వెళ్ళి ఏదో చూపించారు, అన్నీ చూపించి వాళ్ళే రేట్లు ఫిక్స్ చేసేస్తున్నారు. తెలుసా మీకేమైనా అఫీషియల్గా రికార్డ్ ఏమైనా ఉందా? అంటే చూపించేసి ఏది పడుతుంది, వాళ్ళే రేట్లు ఫిక్స్ చేసేసి వాళ్ళే మైకుల ముందు చెప్పేసి ఏది పడితే చెప్పేది కరెక్ట్ కాదు అది. ఇప్పుడు ఏ నిర్మాణం చేపట్టినా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యలో అమరావతి దాంట్లో తాత్కాలిక భవనాలు కట్టారు. ఎంత ఖర్చు అయింది అనుకున్నాం? స్క్వేర్ ఫుట్కు 10,000 రూపాయలు తాత్కాలిక భవనాలకి, దగ్గర 7,000 కోట్ల రూపాయలు కేవలం సచివాలయం, అక్కడ ఉన్నటువంటి మన హైకోర్టు, రెండోదేమో అసెంబ్లీ, ఆ సీడ్ యాక్సెస్కి 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. నేను అనేది ఏంటంటే, ఇవి పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టామంటే ఒక 34 సంవత్సరాలు శాశ్వతంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.